హలో ఎవ్రీవన్ ఈరోజు మరో నోటిఫికేషన్ మీ ముందుకు వచ్చాను ఈ నోటిఫికేషన్ అనేది మనకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుండి విడుదలైన నోటిఫికేషన్ దీని లోపల మనకు ఒక నలభై ఉద్యోగాలు అనేటివి ఉన్నాయి దీనికి అప్లికేషన్ చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి పదహారు తొమ్మిది రెండు వేల ఇరవై సెప్టెంబర్ పదహారు అనేది చివరి తేదీగా ఉంది ఇది మనకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి విడుదలైన నోటిఫికేషన్ సో ఈ ఈ నోటిఫికేషన్లో మనకు మిగిలిన వివరాలు చూసుకోవచ్చు దానికన్నా ముందు ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇది మనకు నోటిఫికేషన్ యొక్క వివరాలు దీని లోపల డేటా ఎంట్రీ ఆపరేటర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ నలభై పోస్టులు ఉన్నాయి పదకొండు వేలు పర్ మంత్ ఇస్తారు ఈ నోటిఫికేషను మిగిలిన వివరాలు చూసుకున్నట్టయితే ఒకసారి వెబ్సైట్ చూసుకున్నట్టయితే మనకు ఎన్ఐఈఎల్ఐటీ డాట్ జిఓవి డాట్ ఇన్ స్లాష్ చండీగఢ్ అనే వెబ్సైట్లో చూసుకోవచ్చు నాకు చివరి తేదీ అప్లికేషన్ చేసుకోవడానికి ఇది ఆన్లైన్ అప్లికేషనే కాబట్టి చివరి తేదీ వచ్చేసి మనకు పదహారు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఎనిమిది చివరి తేదీగా ఉంది ఇది వెబ్సైట్ మీకు ఇచ్చింది సో మిగిలిన అర్హతలు చూసుకున్నట్టయితే ఈ అర్హతల వైజ్గా మనకు ఈ నోటిఫికేషన్లో వివరించబడింది డేటా ఎంట్రీ ఆపరేటర్లు నలభై పోస్టులు ఉన్నాయి ఈ నలభై పోస్టులు కూడా మనకు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అనేది ఇక్కడ ఇచ్చారు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి ఎన్ఐఈఎల్ఐటి చండీగర్ సెంటర్ ఎట్ రోపర్ అని ఇచ్చారు సో మంత్లీ ఎంత ఇస్తారంటే పదకొండు అనేది ఇస్తారు ఇంకా ఈపిఎఫ్ఓ పిఎఫ్ అలాంటివి ఉంటే ఎక్స్ట్రా ఇస్తారు అది వీళ్ళకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ట్వెల్త్ పాస్ అంటే ఇంటర్మీడియట్ పాస్ ఉంటే సరిపోతుంది దాంతోపాటు టైపింగ్ స్పీడ్ వచ్చేసి ట్వంటీ కరెక్ట్ వర్డ్స్ పర్ మినిట్ దానిపైన మెరిట్ సెలక్షన్ లిస్ట్ విల్ బీ బేస్డ్ ఆన్ అక్కరసీ అండ్ టైపింగ్ స్పీడ్ టైపింగ్ స్పీడ్ పైన ఆధారపడి ఉంటుంది మెరిట్ లిస్ట్ అనేది జాబ్ రోల్ వచ్చేసి డేటా ఎంట్రీ వర్క్ ఆన్ సిక్స్ డేస్ ఏ వీక్ బేసిస్ అనేది ఇచ్చారు సో దీని లోపల ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు థర్టీ ఫైవ్ ఇయర్స్ అనేది ఏజ్ లిమిట్ ఇచ్చారు సో ఇది ఈ నోటిఫికేషన్ యొక్క వివరాలు విద్యార్హతలు మనం అప్లికేషన్కి సంబంధించిన గైడ్ లైన్స్ చూసుకున్నట్టయితే మనం ఫీజు ఏ విధంగా పే చేయాలని ఒకసారి చూసుకున్నట్టయితే అప్లికేషన్ ఫీజు వచ్చి ఐదు వందల రూపాయలు ఉంది ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ డిసేబుల్డ్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ అయితే రెండు వందల యాభై రూపాయలు అనేది ఫీజుగా ఉంది ఈ ఫీజుని మనం ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది అది డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసుకోవచ్చు ఎవరికైనా అప్లికేషన్స్కి సంబంధించిన డౌట్స్ ఉంటే ఇక్కడ నెంబర్స్ ఇచ్చారు ఈ నెంబర్స్ మీరు ఫోన్ చేసి డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే సో ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది ఇక్కడ సార్ అప్లికేషన్స్ విల్ బీ యాక్సెప్టెడ్ త్రూ ఆన్లైన్ మోడ్ ఓన్లీ ఎట్ అవర్ వెబ్సైట్ ఎన్ఐఈఎల్ఐటీ డాట్ జిఓబీ డాట్ ఇన్ స్లాష్ చండీగర్ అని ఉంది దీని లోపల పదహారవ తారీఖు లోపల చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ అనేది పదహారు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నుంచి తేదీ సో దీని లోపల మనకు మిగిలిన వివరాలు ఏవేవి అప్లికేషన్ అనేది ఎటువంటి పెట్టాలి క్యాస్ట్ సర్టిఫికేట్ కేటగిరీ సర్టిఫికేట్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ ఇవన్నిటిని కూడా మనం అటు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఇవన్నీ తీసుకొని అప్లికేషన్ ఫామ్తో పంపించాల్సి ఉంటుంది సో ఆన్లైన్ అప్లికేషన్ చేసిన తర్వాత మనకు షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళని ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మనకు చెప్తారన్నట్టు సో ఇది మనకు ఈ నోటిఫికేషన్ యొక్క వివరాలు మీకు ఇంకా ఎవరికైనా ఎటువంటి డౌట్స్ ఉన్నా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఈ లింక్లో మీరు చూసుకొని డీటెయిల్స్ చూసుకొని అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి మనకు ఈ యొక్క నోటిఫికేషన్ యొక్క వివరాలు సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను కింద డిస్క్రిప్షన్లో మీకు ఈ నోటిఫికేషన్ యొక్క వెబ్సైటు సంబంధించిన వివరాలు ఇస్తాను మీరు డైరెక్ట్గా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీ అప్లికేషన్ రిజ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్